హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు చందమామ స్టోరీస్ విత్ స్వాతి గొల్లపూడి. ఇవాళైతే నేను లలాట రేఖ అనే కథతో మేము ముందుకు వచ్చేసాను. ఈ కథ సి వెంకటాచారి గారు 1971 అక్టోబర్లో మన చందమామ బుక్స్కి అందివ్వడం జరిగింది. స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక భక్తుడు బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేస్తూ వచ్చాట. ఒకనాడు బ్రహ్మదేవుడు ఆనాడు పుట్టిన బిడ్డలకందరినీ నుదుటి మీద వారి విధి లిఖించి వస్తూ దారిలో ఒక భక్తుణ్ణి చూసి ముచ్చటపడి అతని ముందు ప్రత్యక్షమై, నాయనా, నీ భక్తికి మెచ్చాను అన్నట. భక్తుడు బ్రహ్మను చూసి పరమానందం చెంది, దేవా, నీ దర్శనం చేత నా జన్మ తరించింది, నేను ధన్యుణ్ణి అయ్యాను అని అన్నట. వచ్చా, నీకు దర్శనమిచ్చి ఊరికే వెళ్లడం భావ్యం కాదు, ఏదైనా వరం కోరుకో అన్నట బ్రహ్మ. బ్రహ్మను ఏం వరం కోరుకోవాలా అని భక్తుడికి చప్పున స్ఫురించలేదట. బ్రహ్మ అంత త్వరగా ప్రత్యక్షమవుతాడని ఆయన అనుకోలేదట. భక్తుడి మౌనం చూసి బ్రహ్మ, కోరుకునేందుకు నీకు ఏ వరమూ లేదా అని అడిగాట. అప్పుడు భక్తునికి ఒక ఆలోచన వచ్చింది. తనకు కలగబోయే సంతానానికి జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతే అంతే చాలు అని అనుకున్నట్ట. ఇలా అనుకొని భక్తుడు, దేవా, నా బిడ్డల అదృష్టరేఖ నా చేతి మీదుగానే రాసే వరం నాకు ప్రసాదించు అని బ్రహ్మను వేడుకున్నట్ట. బ్రహ్మదేవుణ్ణి ఇలాంటి వరం పూర్వం ఎన్నడూ ఎవరూ అడిగి ఉండలేదు. ఇది కాక మరేదన్నా వరం కోరుకోమని బ్రహ్మ అడిగారట. కానీ వరం కోరుకోమని కోరుకున్నాక ఇవ్వను అనడం భావ్యంగా ఉండదేమోనని బ్రహ్మకు అనిపించింది. అందుచేత ఆయన మౌనంగా ఉండిపోయారట. భక్తుడు మటుకు తన అభిప్రాయం మార్చుకోక బ్రహ్మ యొక్క జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్ట. చిట్ట చివరకు బ్రహ్మ, అలాగే కానీ అని అంతర్ధానం అయ్యాట. భక్తుడు పరమానందభరితుడై తపస్సు చాలించి ఇంటికి తిరిగి వచ్చాట. కొంతకాలం గడిచింది. భక్తునికి ఒక కొడుకు పుట్టాడు. తన వరం సఫలం చేసుకునే అవకాశం దొరికినందుకు భక్తుడు ఎంతగానో సంతోషిస్తూ బ్రహ్మను ధ్యానించి, దేవా, నా కొడుకు అదృష్టరేఖ నా చేతుల మీదుగా రాయడానికి అధికారం ప్రసాదించు అని ప్రార్థించాట. బ్రహ్మ తిరిగి ప్రత్యక్షమై, అలాగే చెయ్యి అంటూ తన కిరీటం భక్తుడి శిరస్సును ఉంచాట. కానీ మరుక్షణమే ఓ వింత జరిగింది. భక్తుడు తన కొడుకు నుదుటి మీద అదృష్టరేఖలు లిఖించబోయేటి అంతలోనే అతని ముందు అప్పుడే పుట్టిన శిశువులు అసంఖ్యాకంగా కనిపించారంట. వారందరూ తమ అదృష్టరేఖలు తనను లిఖించమన్నట్టు భక్తునికి అర్థమైంది. వారిలో తన కొడుకు ఎవరై ఉన్నది పోల్చుకోవడం అతనికి అసాధ్యమైపోయిందట. భక్తునికి మతిపోయింది. అతను తన ఎదుట శిశువుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం చూసి కంగారు పడి, దేవా, వీరిలో నా బిడ్డ ఎవరో చెప్పండి అని కేక పెట్టాట. పిచ్చివాడా, నువ్వు నా పని చేపట్టావు, నీకిప్పుడు నీ బిడ్డ ఇతరుల బిడ్డ అన్న వ్యత్యాసం ఎలా ఉంటుంది? నా కిరాటాన్ని ధరించి నువ్వు నా సంతానం మధ్య నీ పిల్లవాణ్ణి వెతకటం అవివేకం అని తన కిరీటాన్ని భక్తుడి తల మీద నుంచి తీసుకొని పెట్టుకున్నట్ట బ్రహ్మ. భక్తుడికి ఇప్పుడు తన పిల్లవాడు మాత్రమే కనిపించాట. అయితే అతనికి వాడి నుదుట భాగ్యరేఖ లిఖించే శక్తి మాత్రం నశించిందట. వండర్ఫుల్ స్టోరీ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, మనమందరం భగవంతుని బిడ్డలమే అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య సారాంశమున నాకు అనిపించింది. దాంతోపాటుగా ఎవరి కర్తవ్యం, ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి అనేది కూడా మనకి ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా. దట్స్ ఇట్ అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇవాళ స్టోరీ. నచ్చితే ఏం చేయాలండి? లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు చిన్న కమెంట్ని డ్రాప్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరోసారి. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.